ఓకే అండి, ఇది నా పర్సనల్ డౌట్ సార్. ఎప్పటి నుంచో ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి అంటే ఒక ఆర్డినరీ స్టూడెంట్ అవ్వలేడా? ఒక ఎక్స్ట్రాఆర్డినరీ స్టూడెంట్, ఒక ఎబో 90%, 95% స్కోర్ చేసిన వాళ్ళే ఐఏఎస్కి అర్హుల అంటే, లేదా ఆర్డినరీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళు కూడా చెయ్యగలను అనే ఒక ఒక పర్సెప్షన్తో రాగలరు అంటారా? యాక్చువల్గా రమ్య గారు ఆశ్చర్యపోతారు, అబోవ్ యావరేజ్, యావరేజ్ స్టూడెంట్స్కి ఐఏఎస్ వస్తుంది. అదేంటండి అంటే, జనరల్గా మనకి 95% కాలేజ్ టాపర్స్ ఇలాంటి వాళ్ళే ఐఏఎస్కి ప్రిఫరబుల్ అని మన పేరెంట్స్, మన సొసైటీ మనకు చెప్తూ ఉంటుంది, వీడు చాలా ఇంటెలిజెంట్, మీరు ఐఏఎస్ ట్రై చేయొచ్చు అని. కానీ ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ని, యావరేజ్ స్టూడెంట్ని ఎవరు సపోర్ట్ చేయరు, ఎంకరేజ్ చేయరు? నేను మనం దయచేసి అంటే 95 వచ్చిన వాళ్ళు అవ్వట్లేదు, అవ్వరని మాత్రం అంటలేదు, ఆ నెగిటివ్ తీసుకోవద్దని మనం కోరదాం, అంతే కదా. 95% 100% వచ్చిన వాళ్ళు అవ్వరని కాదు మన ఉద్దేశం. యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్ ఎక్కువ అవుతాడని మాత్రం చెప్పగలను. ఎందుకు? టూ థింగ్స్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఒక సబ్జెక్ట్లో లేదా అన్ని సబ్జెక్టులో 95 దాటి వచ్చిన స్టూడెంట్కి మామూలుగా ఇంటెలిజెన్స్ కోషెంట్ అని ఒక పదం ఉంటుంది, అది హై లెవెల్లో ఉందని అర్థం. ఇంకోలా చెప్పాలంటే ఇంటెలిజెంట్ బాయ్, గర్ల్, తెలివైన అబ్బాయి, తెలివైన అమ్మాయి, బాగా తెలివితేటలు ఉన్న ఒక స్టూడెంట్కి హార్డ్ వర్క్ నేచర్ తక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు గమనించండి, కావాలంటే మీ చుట్టాల్లోనే మీకు చెల్లి కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే బాగా ఇంటెలిజెంట్ ఉన్న కుర్రవాడు లేదా అమ్మాయి తక్కువ చదువుతారు. ఎందుకు అంటే, ఒకసారి చదివితే గుర్తున్నప్పుడు ఎక్కువసారి చదవడం ఎందుకు? ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా కావచ్చు, అవసరం తీరిపోవడం కావచ్చు. ఇప్పుడు మనిద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, మనిద్దరం ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడే పెర్ఫార్మెన్స్ బాగా వచ్చేస్తే సింగిల్ టేక్లోనే ఓకే చెప్పేశారు కదా డైరెక్టర్, లేకపోతే సార్ ఇంకొకసారి ఇంకొకసారి అంటాడుగా. ఇక్కడ కూడా అంతే, ఒకసారి ఒక పుస్తకం చదివితే నాకు గుర్తున్నప్పుడు రెండుసార్లు ఏం చదవాలి? ఇది ఇంటెలిజెంట్ కుర్రవాడే లక్షణం. వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ హిమ్ ఆర్ హర్, ఇది యూపీఎస్సీ పనిచేయదు. ఎందుకు? యూపీఎస్సీ ఏంటంటే ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవాలి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సైన్స్ సబ్జెక్టులు చదవాలి, క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ లాంటి కొంచెం మ్యాథమెటిక్స్ బేస్డ్ సబ్జెక్టు చదవాలి. అన్నిట్లోనూ ఎవరైతే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్, మాస్టర్ ఆఫ్ నన్ అని ఇంగ్లీష్లో, అలా ఎప్పుడైతే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అనేది అవసరమో, ఇక్కడ ఏదో ఒక సబ్జెక్టులో 95 వచ్చిన పిల్లవాడికి ఇక్కడ ఏమవుతుందంటే మ్యాచింగ్ కుదరట్లేదు. ఇది ఒక కారణం. అందుకని యావరేజ్ స్టూడెంట్ యొక్క కెపబిలిటీస్ ఏమిటి అని అడిగితే, ఆ స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్ని నేర్చుకునే గుణం ఉంటుంది. ఏదో ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు, ఏదో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు తెచ్చుకునే గుణం ఉండదు. ఇక్కడ హిస్టరీలోనూ మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఫిజిక్స్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవాలి, మైక్రోబయాలజీ మీద కమాండ్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ మీద కమాండ్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నా కమాండ్ ఉండాలి, బయోటెక్నాలజీ మీద నా కమాండ్ ఉండాలి, అన్నింటి మీద కమాండ్ ఉండాలి. అందుకని యావరేజ్ స్టూడెంట్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అది ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాడు. అతను వాటర్ లాంటి వాడు, ఏ ఎందులో వేస్తే అందులో మునిగిపోతాడు, కరిగిపోతాడు. అదే ఒక సబ్జెక్ట్, ఇదే రాటు జల్లిన కరడు కట్టిన తీవ్రవాది లాంటి వాడు, వాడు ఏదో ఒకటి ఒక సబ్జెక్టే ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రీజన్స్. అందుకని యూపీఎస్సీకి వచ్చేసరికి థాట్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్. నన్ను యూపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్కి ఏం కావాలి అంటే 5W1H కావాలంట నేను. వేర్, వాట్, హూ, వెన్, వై, హౌ, ఈ 6 ప్రశ్నలకి సమాధానం. ప్రతి ఏం చేసినా ఈ పుస్తకం చదువుతుంటే 5W1H అనేది నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే యు ఆర్ ఎలిజిబుల్ టు ప్రిపేర్ ఫర్ ఐఏఎస్. అందులోనూ మళ్ళీ తిరిగి 2, ఒకటి వై, 2 హౌ. అందులోనూ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వై. నువ్వు ఏదైనా వై అనే ప్రశ్నని, ఆన్సర్ని పట్టుకోగలిగితే ఐఏఎస్ అవుతావు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు, మనందరం తాలిబాన్లు, తాలిబాన్లు, తాలిబాన్లు ఎన్నైనా చెప్పు, వై అనే ప్రశ్న వేసుకుని దానికి ఆన్సర్ ఇవ్వగలిగితేనే ఐఏఎస్.
గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు, ఇది యూపీఎస్సీకి సంబంధించింది పనిచేయదు. గాంధీయే ఎందుకు, ఆ ఎందుకు అనే ప్రశ్న. ఏం జవహర్లాల్ నెహ్రూ ఉన్నారుగా, మరి ఆయన ఎందుకు తెలియపోయారు? సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, సుభాష్ చంద్రబోస్ అనే ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి జపాను జర్మనీ లాంటి వాళ్ళతోటి కలిసి పనిచేసి ఎలాగైనా సరే భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి బ్రిటన్కి వ్యతిరేకంగా ఉన్న దేశాలతోటి కలిసికట్టుగా చేయడం కోసం వెళ్ళిన మహనీయుడు జాతిపత కాలేకపోయాడు ఎందుకు? అందున ఎందుకు అనే ప్రశ్నతోటి మొత్తం యూపీఎస్సీ నడుస్తుంది. ఇది యావరేజ్ ఉంటే వేగళ్ళు నమ్ముతాను నేను. లేదా మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మన మార్కులు ఆ ఎందుకనే ప్రశ్న ఎవరనే ప్రశ్న ఏం వేయకుండా పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వరతో వెళ్తాయి కాబట్టి బట్టి రాయడం కాబట్టి వర్కౌట్ కాదు.